అందరికీ నమస్కారం. నా పేరు దూరం గోపి, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం, కారణం ప్రస్తుత అనకాపల్లి శాసనసభ్యుడు, ఈ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారి వగలేడుపులు. మరి ఈరోజు రాష్ట్రంలో ఓడిపోతామనే అంశాన్ని తెలుసుకున్న తర్వాత మరి వైసీపీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మార్పు నేపథ్యంలో అనకాపల్లిలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల అంశంపై మరి నిన్న స్థానికంగా జరిగినటువంటి ఆ పార్టీ మీటింగ్ లో గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకోలేనిది, ఇక్కడ ప్రజలకి నేను ఏం చెప్పినా కూడా నా రుణం తీర్చుకోలేను, ఏం చేసినా నా రుణం తీర్చుకోలేను అంటూ మాట్లాడుతూ మరి వాళ్ళ అమ్మగారి దగ్గర ఈయన మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారట, ఏం చెప్తావు నియోజకవర్గ ప్రజలకంటే నేను నా నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పలేనమ్మా, ఏమి చేయలేనమ్మా అని ఏడ్చినట్టుగా నిన్న వేదిక మీద అమర్నాథ్ గారు ఏడుస్తూ చెప్పారు. అయితే నేను అడుగుతాను అమర్నాథ్ గారిని, 2020 నాటికే మీరు నియోజకవర్గంలో పోటీ చేయరన్న సంగతి మీకు తెలుసా లేదా? మీకు తెలుసన్న సంగతి మాకు తెలిస్తే గత 3 ఏళ్లుగా జనసేన పార్టీ నుండి దమ్ముంటే మళ్ళీ అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ని పోటీ చేయమని పట్టుబడతా ఉన్నాం. ఆ విషయం తెలిసే నియోజకవర్గం మొత్తాన్ని కూడా నాశనం చేసినటువంటి ఘనత నీ ఒక్కడికే చెందుతుంది. ఈరోజు అనకాపల్లిలో 2024 ఎన్నికల్లో మళ్ళా నేను పోటీ చేయనని నీకు అంశాన్ని ముందే తెలుసు కాబట్టే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు, విచ్చలవిడిగా ఈ నియోజకవర్గాన్ని ధ్వంసం చేశారు, ఎక్కడున్న సహజ వనరులను నాశనం చేశారు. ఎంతసేపు అవినీతి, అక్రమార్జన, డబ్బు సంపాదన తప్ప ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కన్నీళ్ళలో వాళ్ళకి అండగా ఉండాలి, నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనే అంశం మీలో కొద్దిగానే లేదు కదా? అందుకోసమే కదా మీరు 2 మండలాల్లో ఇక్కడ టౌన్ లో కూడా మీరు చేసింది కేవలం అవినీతి మాత్రమే, ఉదయం అనకాపల్లికి రావడం, రాత్రి మిందుకు పోవడం. మరి గతం నుంచి మేము జనసేన పార్టీ చెప్తుంది అదే, ఇక్కడుండి ఈరోజు రేపు ఎక్కడికో పోయేవాడితో మనం ఎందుకు ఏదాలని చెప్పని చెప్తుంది కూడా అందుకే, ఎందుకంటే ఈ అనకాపల్లికి ప్రతి ఒక్కడూ కూడా వ్యాపార నిమిత్తం వస్తా ఉన్నారు, నాయకులుగా ఈ ప్రాంతానికి సేవ చేయడం కోసం ఎవడో కూడా రావట్లేదు, ప్రధానంగా అందులో మీరు. నిన్న మాట్లాడుతూ సర్పంచులకు తిరుపతి తీసుకెళ్లడం మర్చిపోయాను, ఆ మొక్కు ఉండిపోయింది, ఖచ్చితంగా తీర్చుకుంటాను అని చెప్తున్నారు. మీరు అసలు మాట తప్పింది, ఇంకోటి చెప్తా వినండి, అనకాపల్లిని అందాలపల్లి చేస్తాన్నారు. ఈరోజు అందాలపల్లి ఎక్కడ ఉంది? అనకాపల్లి అందాలపల్లి అయిందా? మీ వల్ల అయిందా? మీరు చేశారా? మరి ఏం ముఖం పెట్టుకుని మళ్ళా భర్తకి సీఎం గారికి ఎమ్మెల్యేగా గెలిపించి కానుక ఇవ్వండి అని చెప్తున్నారు, సిగ్గులేదా? మరి ఇదే అనకాపల్లి వేదికగా తుంపాల షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేసేస్తా అని చెప్పి చెప్పారు కదా, మరి ఆధునీకరణ చేశారా? అమ్ముకున్నారు, అమ్ముకున్నారు. అటున్న కసింకోట మండలానికి మీరు ఏం చేయలేపారు, అనకాపల్లి మండలానికి ఏం చేయలేపారు, టౌన్కి ఏం చేయలేపారు. వెరసి మీరు చేస్తుంది ఏంటంటే అవినీతి, అవినీతి, అవినీతి. లేఅవుట్లో అవినీతి, జగనన్న లేఅవుట్లో అవినీతి, లబ్ధిదారులకు ఎల్పీసీలు ఇవ్వడంలో అవినీతి, ఎక్కడైనా భూ కబ్జాలు మనమే చేసేస్తాం, ఆర్ఈసెస్లో పోస్టులు అమ్మేసుకుంటాం, డిపాజిట్లను దోచేస్తాం, ఏ హామీని నిలబెట్టుకోము, ఏ వ్యాపార దగ్గర నుంచి కమిషన్ లాగేస్తాం, మన కమిషన్ ఏజెంట్లు ఉన్నారు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైనా చేయడానికి. ఈరోజు మీరు ఎందుకు ఒకలేడు పేడుస్తున్నారు మీకు తెలుసు కదా? ఏ మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి దగ్గర నుంచి మీరు ముడుపులు తీసుకోలేదా? మీ సంగతి తెలీదా? అవన్నీ కూడా ప్రజలకు తెలుసు, మీ పార్టీలో తెలుసు, నిన్న వేదిక మీద మీతో పాటు కూర్చున్న వ్యక్తులందరికీ కూడా తెలుసు ఏం జరిగిందో, బ్యాక్గ్రౌండ్ లో అన్నది. ఈ నియోజకవర్గంలో మీరుండరనే కదా, దయచేసి అమ్మా నాగమణి గారు మీకు కూడా చెప్తా ఉన్నాం, ఇంకొక నియోజకవర్గానికి వెళ్లి అనకాపల్లి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసినట్టు, వెర్రోళ్ళని చేసినట్టు 2019 లాగా మళ్లీ దండాలు పెట్టి ఏడ్చి మా కొడుకు అన్యాయం అయిపోతాడు అని మాత్రం ఓటు అడగకండి అమ్మా. ఈ నియోజకవర్గంలో గుడివాడ గురునాథరావు గారి కుటుంబాన్ని చూసి మీ తనయుడికి ఒక అవకాశం ఇస్తే సర్వనాశనం చేస్తాడు ఈ నియోజకవర్గాన్ని. దయచేసి ఆ పాపాలు ఇంకో నియోజకవర్గానికి వెళ్లి అక్కడ కూడా ఓట్లు అడిగి ఆ పాప మళ్ళీ మీరు మూట కట్టుకోకండి. ఈ పార్లమెంట్ లో విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలకు కూడా మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, ఇతను ఎక్కడికి వస్తే అక్కడ నాశనం, ఆ నియోజకవర్గంలో ఇతను అవినీతి సంపాదన తప్ప ఇంకొక మాట అనేది ఉండదు. ఇది ఎగ్జాంపుల్ అనకాపల్లిలో జరిగింది. ఏ నియోజకవర్గానికి ఇతను రానివ్వకండి,
వచ్చినా కూడా చాలా ఘోరంగా ఓడించండి. ఖచ్చితంగా జరుగుద్ది. డిపాజిట్ లేకుండా ఎక్కడ పోటీ చేసినా నువ్వు ఓడిపోవడం ఖాయం. కానీ ఇంకొక నియోజకవర్గ ప్రజల్ని మళ్ళీ అక్కడ నాయకత్వాన్ని నీకు అప్పచెప్పి నీ వెనక తిరిగే కార్యకర్తల్ని జెండా మోసే కార్యకర్తల్ని ఆ ప్రజల్ని మోసం చేయొద్దని కూడా చెప్తా ఉన్నా. ఇకపోతే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు కూడా చెప్తాను, ముక్కు మొఖం తెలియనోడు ఎవడో వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఖర్చు పెడతాను జల్లేస్తాను నన్ను గెలిపించండి అంటే మటుకు గత ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగింది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి చూడండి. ఈ ప్రాంతంలో మన కష్టం ఏమైపోయింది, వీళ్ళు చెప్పిన అందాల పల్లె ఎక్కడ పోయింది, ఇప్పుడు ఏడుస్తున్నటువంటి ఈ మంత్రి గారు మరి గత 4.5 ఏళ్లుగా ఎంత మందిని ఏడిపించాడు, నమ్మిన కార్యకర్తలను ఏడిపించలేదా, ఈయన వెనక తిరిగిన వాళ్ళని ఏడిపించలేదా, నియోజకవర్గంలో ప్రజలను ఏడిపించలేదా, ఈరోజు అతను ఎందుకు ఏడుస్తున్నాడు, ఇవన్నీ వగలేడుపులు, రేపు పొద్దున్న ఇంకొకటి వచ్చి గెలిస్తే అదే చేస్తాడు అన్న అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోండి. ఇలాంటి వాళ్ళకు ఇంకోసారి అవకాశాన్ని ఇవ్వొద్దని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మీరు అనకాపల్లి నియోజకవర్గంలో పాల్పడిన అవినీతికి మీరే బాధ్యులు. రాబోయే ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ప్రతిదీ బయటకు తీస్తాం. మిమ్మల్ని మీ అనుచర వర్గాలను ఎవరైతే అవినీతిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే వరకు కూడా వదిలిపెట్టాం. అలాంటి పరిస్థితులు కూడా తీసుకొస్తాం. ఈ 2 ఏళ్లలో కూడా మీరు చేసిన అవినీతి ఇంకా భారీగా పెరిగి మంత్రి అయిన తర్వాత ఆ అవినీతి చిట్టా మొత్తాన్ని ఈ 2 నెలల్లో ఇంకా విప్పబోతా ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు చేసిన అన్యాయాన్ని కూడా చాలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. మీ పార్టీ తరపు నుంచి ఎవరు పోటీ చేసినా మరి తెలుగుదేశం జనసేన పొత్తులో నిలబడిపోయే అభ్యర్థి ముందు చిత్తు చిత్తుగా ఓడించే వరకు కూడా చాలా గట్టి బలమైన సంకల్పంతో పనిచేస్తామని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జై హింద్.